జగిత్యాలలో నేను చెప్తున్న మాట మరొక్కసారి నొక్కి ఒక్కాడిస్తున్నాను. ప్రజారాజ్యం ఈ ప్రజల అభీష్టానికి అనుకూలంగా అనుగుణంగా స్పందిస్తుంది, సానుకూలంగా ఉంటుంది. నా వెనకాల ప్రజలు ఉన్నారు, నా ఉద్దేశంలో ప్రజాభివృద్ధి చేయాలి, వాళ్ళందరికీ అభివృద్ధి పదం వైపు నడపాలి. స్వార్థ రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉండి వాటిని మనం అనుకూలంగా మనం మలుచుకోవాలి. మన రాష్ట్ర సంపద ఈ ప్రాంత అభివృద్ధి కోసంగా ఈ ప్రాంతం సంపదని పెంపొందించాలి. అది చివరి వరకు మీకు అందరికీ లబ్ధి చేకూరాలి. అందుకని మరొకసారి చెబుతున్నాను, మీరు కేంద్రం గనక ప్రతిపాదించి అది ముందుకు తీసుకురావాలని మనం అందరం అడుగుదాం. కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీ మరీ చెప్తున్నాను. ఇది ఇంతకంటే ఇంకేమి క్లారిటీ ఇవ్వాలి, ఇంతకంటే ఇంకేమి చెప్పాలి చెప్పండి. మీరు మీరు అడగండి నన్ను, ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వాళ్ళు కాదు, మీరు చెప్పండి. మీరు ఏమంటే దాన్ని స్వాగతిస్తాను, దానికి సానుకూలంగా స్పందిస్తాను. మీ యొక్క అభీష్టమే నా అభీష్టంగా చెప్తాను. మీరు చెప్పాలి చెప్పండి. మీ మధ్యలో జరుగుతున్నాను. నిజంగా మనందరికీ ఆ తెలంగాణ కావాలి అని అందరూ అనుకుంటే గనక కేంద్రం దగ్గర పెద్ద సౌండ్ చేద్దాం, పెద్ద శబ్దం చేద్దాం, మీ గొంతు అక్కడికి వెలుపడేలాగా చేద్దాం. ఈ రోజున సామాజిక న్యాయం కావాలి, సామాజిక తెలంగాణ కావాలి. ఎక్కడైతే గనక సామాజిక ఉద్యమం ఇక్కడ మొదలైందో జగిత్యాలలో, మళ్ళీ చెప్తాను, సామాజిక తెలంగాణ రావాలి. దానికోసం మనందరం పాటు పడదాం. అవమానాలకు గురయ్యే కదా మీ ఆత్మ గౌరవం దెబ్బతింది. కనుక ఆత్మ గౌరవానికి ప్రథమ పీట వేస్తాము. ఇక్కడ సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణకి ప్రథమ పీట వేస్తాము. ఒక్క మాట మీద ఉండాలి. నేను తిరుపతిలో ఏమి మాట్లాడినా అదే మాట మీద ఉంటున్నాను. తిరిగి చెప్తున్నాను, కేంద్రం ప్రతిపాదించాలి. కేంద్రం ప్రతిపాదిస్తే గనక ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుంది, దాన్ని స్వాగతిస్తుంది అంటూ మీ యొక్క సుస్వాగతానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జై జగిత్యాల, జై జగిత్యాల, జై ప్రజారాజ్యం, జై ప్రజారాజ్యం, ప్రజారాజ్యం. నా చిత్తశుద్ధి ఏంటంటే వాళ్ళ కోసం నిలబడతాను. నేను మీకు బేసిక్ గా తెలుసు, సమైక్యవాదిని. సమైక్యంగా ఉంటేనే ఏమైనా సరే సాధించుకోవచ్చు, అభివృద్ధి జరుపుకోవచ్చు అన్నది.